సెల్ఫ్ డిఫెన్స్ లో మంత్రులు కాపాడేతుందో హరీష్రావు కేటీఆర్ టూర్లన్నీ మంత్రుల నియోజకవర్గంలోనే వరంగల్ లో ఎర్రబెల్లి ఎదురిత కరీంనగర్ లో కుప్పల గంగలకు నెగిటివ్ సిగ్నల్ హైదరాబాద్ లో ఇంద్రకరణ్ అటాయిట పాలమూరు లో శ్రీనివాస్ గౌడ్ హోగయా సూర్యాపేట లో జగదీశ్వర్ రెడ్డికి బీసీ బోర్డు తలసాని ఘోషమాలకు బదిలీ మంత్రుల పరిస్థితి ఇలాగైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సంగతి ఏంటి తల పట్టుకుండా సీఎం కేసీఆర్ అంటూ ఒకరిని చూస్తాను సో సెల్ఫ్ డిఫెన్స్ లో మంత్రులు కనబడతామని వాస్తవంగా అందరు మంత్రులు కూడా ఈవెన్ వీళ్ళు కూడా వీళ్ళలో కూడా ఎవరో ఒకరు ఓడిపోయే పరిస్థితే బలంగా కనబడతా ఉంది వాస్తవంగా తెలంగాణ మంత్రులు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు మెజారిటీ మంత్రులు ఓటమి కొరల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి జిల్లాలను గట్టెక్కిస్తారని గంపెడాశ పెట్టుకున్న బీఆర్ఎస్ అధిష్టానానికి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఆయా జిల్లాల్లో మెజార్టీ మంత్రులు ఓటమి పాలవడం ఖాయమని తెలుస్తుంది నాలుగున్నర ఏళ్ల పాటు మంత్రులుగా పదవులు ఎలగబెట్టి ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లోనే మంత్రులు ఓడిపోతుండటంతో సీఎం కేసీఆర్ తలపట్టుకున్నారు తెలంగాణలోని మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు నమ్ముకుని సీఎం కేసీఆర్ టికెట్ ప్రకటించారు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది సో మంత్రులే గెలవలేని పరిస్థితి కనబడతా ఉంది ఇదిగో లిస్ట్ అంతా కనబడుతుంది కదా ప్రతి దగ్గర కూడా మంత్రులు ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది సో ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్ప అందరు మంత్రులు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశమే బలంగా ఉంది ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎమ్మెల్యే పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇక దాన్ని ఇక డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వీళ్ళిద్దరుగా ఇక పట్టుకొని తిరుగుతా ఉన్నారు ఇక వీళ్ళు ఎలక్షన్స్ అంటే వీళ్ళకి పూరకాలు వస్తాయి ఎలక్షన్ రాకముందు ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు పట్టించుకోరు అంత దరిద్రులు అంత ఇక ఏది అంటే ఇక మినిమం పాపం కూడా అన్నారు వీళ్ళైతే అంత దరిద్రులు వీళ్ళు